దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు బైబిల్ పాఠాలను గమనించినట్లయితే మూడు పట్టణాలలోనూ మన యందు దేవుడు ప్రేమ కనిపిస్తుంది. రెండవ రాజుల దినచర్యల్లో యాజకులు, నాయకులు, ప్రజలు కూడా ఇతర జాతులను అనుకరించి విగ్రహాలను పూజించి పాపం మూటగట్టుకొనిరే. ప్రభువు పవిత్రం చేసిన మందిరం అమంగళం చేసిరే. అప్పుడు దేవుడు దేవాలయమును కాపాడడానికి, ప్రజలను పాపము నుండి కాపాడడానికి ప్రవక్తలను పంపాడు. కానీ వారు ప్రభువు ప్రవక్తలను గేలి చేసిరి, ఎగతాళి చేసి ప్రభువాక్కును తృణీకరించారు. చివరకు ప్రభు మహా ఉగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. చూశారా ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమగలవాడో అంతటి ఉగ్రుడని తెలుస్తుంది. ఇక కీర్తన 137 అధ్యాయంలో ఈరోజు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చాం, వాటి మధ్య ఉన్న నిరవంజ చెట్లకు తమ తంత్రి వాద్యములు తగిలించి ఏడ్చామని ఉంది. ఎందుకు ఏడ్చారు? గత కాలాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చారు. తమ పాపాలను గుర్చి ఏడ్చారా? పాపము చేసినందుకు ఏడవలేదు, కానీ పాపము వలన వచ్చిన దుష్ఫలితాన్ని బట్టి ఏడుస్తున్నారు. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించండి అంటూ మన వలన ఉల్లాసం కోరారు వారు. అప్పుడు వారు అన్ని దేశముల ప్రభు కీర్తన ఎట్లు పాడదము అని అనుకున్నారు. సోదరి సోదరులారా, అన్ని వేళల్లో దేవుని స్తుతించే మనసు ఉండాలి. యెరూషలేమును విస్మరించినచో నా కుడి చేయి చచ్చుబడునుగాక, నా నాలుక అంగిటికి ఖర్చుకుని పోవునుగాక. మనం దేనికోసం ఆశించాలి? దేవుని చిత్తమే మన ఆశ ఆశయమని తెలుసుకోవాలి. ఇక పత్రికా పాఠానికి వస్తే ఎఫెసీ 2:4-10 వచనముల్లో మన పట్ల దేవుని ప్రేమ అపారం, ఆయన ప్రేమ అమితం అని ఉంది. రోమీయులు 5:6-8 వచనంలో మనం బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై క్రీస్తు మరణించను ఇట్లు మనపై తనకున్న ప్రేమను చూపుతున్నాడు. దేవుడు మన పక్షమును ఉంటే మనకు విరోధి ఎవరు? తన వారు తనను మరచినా తనను ఎరుగని వారిని కూడా తన పనికి ఉపయోగించుకోగల శక్తిమంతుడు యావే దేవుడు. మన ప్రజలను బానిసులుగా చేసిన రాజుల వారసుడైన కోరేషు రాజు ద్వారా యెరూషలేములోని తగలబెట్టబడిన తన దేవాలయమును పునర్నిర్మింపు చేశారు. తన ప్రజలను తిరిగి యెరూషలేముకు తీసుకువచ్చాడు. తన ప్రజలను శపించిన నోటి ద్వారానే తన ప్రజలపై ఆశీర్వచనాలు పలికింపచేశాడు దేవుడు. నేను నిన్ను మరువను అంటున్నాడు మళ్ళీ దేవుడు. 2 రాజుల దినవృత్తాంతర చర్యల్లో 36:14 ఇజ్రాయేల్ ప్రజలు తమను ప్రేమించి స్వతంత్రులుగా చేసిన యావేను మరచి వ్యతిరేకంగా జీవించారు. యాజకులు, నాయకులు, ప్రజలు చుట్టుపక్కల జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపం కట్టుకున్నారు. సంఖ్యాకాండ 21:4 తమను ఈజిప్టు దాస్యం నుంచి విడిపించిన దేవుని ప్రేమను మరచి మోషే ద్వారా దేవుని మీద తిరగబడిన పరిస్థితులలో కూడా వారిని శిక్షించిన, వారిపై కనికరముతో వారిని రక్షించారు. ఇదే దేవుని ప్రేమ. అసంపూర్ణమైన మనలను సంపూర్ణులుగా ప్రేమిస్తాడు. బలహీనులమైన మనలను తన పూర్ణ బలముతో ప్రేమిస్తాడు. మనం పాపాత్మలమైనను తన ప్రేమతో పవిత్రులుగా చేస్తాడు. సరే, ఈ మూడు పట్టణాలను గమనించినట్లయితే దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఈరోజు ధ్యానాంశం కూడా మన పట్ల దేవుని ప్రేమ అమితం. అసలు దేవుడు మనల్ని ప్రేమించాడని ఎలా తెలుస్తుంది, ఎలా తెలిసింది అని బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలను మనం తెలుసుకుందాం. దేవుని ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. దేవుని ప్రేమను విశదీకరిస్తున్నప్పుడు మనలను ఆ ప్రేమ ఆధ్యాత్మికంగా దేవుని వద్దకు తీసుకెళ్తుంది, మరియు దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. హౌ డు వీ నో దట్ గాడ్ లవ్స్ అస్? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎలా తెలుస్తుంది, ఎలా తెలిసింది అని ఆలోచన చేస్తే, యవన కాలంలో చాలామంది లోక సంబంధమైన ఆకర్షణలకు లోనే తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. న్యూస్ పేపర్లో మరియు టీవీలో చాలా విషాదకరమైన సంఘటనలు చూస్తున్నాం. అవి చూస్తున్నప్పుడు మనసు కలిచివేస్తుంది. తల్లిదండ్రులు ఎంత హెచ్చరించినా వినకుండా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దయచేసి ఈ లోకంలో ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. దేవుని ప్రేమ మాత్రమే అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటుంది. అన్ని ఆపదలలో మనల్ని కాపాడుతుంది. అసలు ఆపదలే రాకుండా చేస్తుంది.
కాబట్టి యవనస్తులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని ప్రేమ మన పట్ల ఎలా ప్రత్యక్షపడింది, లేదా దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడని ఆలోచన చేస్తే, మొదటిగా దేవుడు తన ప్రవక్తల ద్వారా మరియు తానే స్వయం ఈ విషయాన్ని తెలియచేశాడని ఈరోజు వాక్యం తెలియచేస్తుంది. యిర్మీయా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను అని యిర్మీయా ప్రవక్త ద్వారా ఈ మాటను సర్వలోకానికి తెలియచేశాడు. ఆయా ప్రవక్తల ద్వారా పూర్వకాలంలో చాలా విషయాలను మనకు తెలియచేశాడు. తనకు చిత్తానుసారమైన వారిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన వర్తమానాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. వారి ద్వారా తన మనసులోని మాటలను బయలుపరచాడు. బైబిల్ గ్రంథములు అనేక సార్లు ఇదే నీ దేవుడైన యెహోవా వాక్కు అని వ్రాయబడి ఉండటం మనం గమనించాం. తన మాటలను ప్రవక్తల ద్వారా తెలియచేసే సందర్భాలలో ఈ విధంగా తెలియచేశారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఎలా తెలిసిందంటే, బైబిల్ చెప్పింది కాబట్టి. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. లోకములో చాలామంది మనల్ని ప్రేమించవచ్చు, కానీ నిజమైన స్వచ్ఛమైన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభువు మాత్రమే చెబుతున్నాడు. ఆ ప్రేమ అనంతం, అతి మధురం. ఆ ప్రేమకు కొన్ని పరిధులుంటాయండి. ట్యాబ్లెట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే మనుషుల ప్రేమ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనుషుల ప్రేమ కొంతకాలమే ఉన్నట్లు కనబడుతుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల విషయంలో కూడా కొంతకాలం మాత్రమే ఆ ప్రేమ ఆప్యాయతలను చూస్తున్నాం. కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య అగాధాలు, పోట్లాటలు, కోపతాపాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలు విడిపోవటం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఆకర్షణలో ప్రేమకు లోనవుతున్నారు. తదుపరి ఆ ప్రేమ కనిపించక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనుషుల ప్రేమకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ ప్రభు ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. ఇంతగా మనిషి కొరకు అరులు చాచే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన సృష్టి దారి తప్పకూడదని కనికరముతో, కొన్నిసార్లు దండనతో తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక గత్యంతరం లేక తన ఏకైక కుమారుని లోకానికి పంపి అందరినీ నిత్యజీవ బాట పట్టించాలనుకున్నాడు. ఇది ఎంతయూ తండ్రి దేవుని రక్షణ కార్యక్రమమే. ఇంతగా చేయి చాపి అర్థిస్తున్న తండ్రికి మనం చేయగలిగింది ఒక్కటే, ఇదే క్రీస్తుని విశ్వసించుట. విశ్వాసముతో నూతన జీవములోనికి మనం అడుగు పెట్టగలము. నిత్య జీవము బాటకు క్రీస్తే మన వెలుగు. దేవుని ప్రేమ లోతైనది. ప్రేమలో ప్రేమించువాడిదే తొలి అడుగు. ప్రభు ఎన్నో అడుగులు మన కొరకు వేస్తున్నాడు. ఒక్క అడుగు వేటుకు మనం సాహసించలేమా? పరిశీలించుకొని జీవిద్దాం. విశ్వాస వరం చేత తన కుమారునికి స్వస్థతను చేకూర్చగలిగాడు ఎవరు? విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తి. మరి మన విశ్వాసం సంగతి ఏంటి? పరిశీలన చేసుకొని దైవవాక్ ప్రకారం జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయా కనికరము గల మా ప్రియ పరలోకం తండ్రి, మీ పవిత్ర పాదములకు వందనములు దేవా. ఈరోజు మాకు మీ ప్రేమకు గల శక్తిని మాకు నేర్పించావయ్యా. మీ ప్రేమను అర్థం చేసుకుని మీరు కోపం తెచ్చుకోకుండా జీవించే భాగ్యం మాకు దయచేయమని నేను అడుగుచున్నానయ్యా. నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పుణ్యమనామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.